పక్కింటి కుర్రాడిగా తెలుగు వాళ్లకు దగ్గరైన యూట్యూబర్ చందుసయ్య అరెస్ట్ అయి జైలు జీవితం గడిపి బెయిల్పై బయటకు వచ్చాడు. అయితే తాను జైలుకు వెళ్తానని ఎప్పుడు కూడా అనుకునే ఉండడు చందుసాయి. కానీ ఆ లైఫ్ గడిపాడు. ఈ క్రమంలో జైలు జీవితం ఎలా ఉంది, అక్కడ ఏం చేశాడు, 27 రోజుల పాటు ఏం తిన్నాడు, ఎలా ఉన్నాడు అనే విషయాలను ఆయన పంచుకున్నారు. టాక్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హైదరాబాద్ లోని నార్సింగ్ కి చెందిన ఓ అమ్మాయి ప్రేమ పేరుతో చందుసాయి తనను మోసం చేసి లైంగిక దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చందును అరెస్ట్ చేశారు. 27 రోజులు చెంచలగూడ జైల్లో గడిపాడు. స్క్రీన్ పై కనిపించిన చందు జైలు పాలవడంతో అతని ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కాగా చందుసాయి తన జైలు జీవితంపై ఓపెన్ అప్ అయ్యాడు. 27 రోజుల పాటు జైల్లో ఉన్నా అక్కడ అద్దం ఉండదు, అక్కడ ఉన్నన్ని రోజులు నేను నా ముఖం చూసుకోలేదు, జైలు నుంచి వచ్చిన తర్వాత నా ముఖం చూసుకొని షాక్ అయిపోయా, సన్నబడిపోయా, ఇప్పుడు బాగానే తింటున్నా అని చెప్పాడు. ప్రతిరోజు 5 గంటలకు నిద్రలేపేవారని, బ్రష్ చేసుకోగానే వ్యాయామం చేయించేవాళ్ళని చెప్పాడు. అనంతరం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అయ్యేదని, రోజంతా అటూ ఇటూ తిరుగుతూ వాళ్లతో వీళ్లతో మాట్లాడుకోవడమే సరిపోయేదన్నాడు. రాత్రైతే ఓ రగ్గు దిండు ఇచ్చేవారని, పడుకుని మళ్లీ ఉదయాన్నే రొటీన్ అయ్యేదన్నాడు. ఇక భోజనంలో చికెన్ బాగా పెట్టేవారని చెప్పాడు. జైల్లో తనకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారన్న చందు ఇప్పటికీ వారితో కాంటాక్ట్లో ఉన్నానని చెప్పాడు. 3 రోజులకోసారి కుటుంబ సభ్యులు ములాఖత్కు వచ్చి బట్టలిచ్చి వెళ్లేవారని, నేరం నిరూపణ కాని పక్షంలో తన బట్టలు తానే వేసుకున్నానని, ఖైదీల బట్టలు వేసుకోలేదని అన్నాడు. జైలుకెళ్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్న చందుసాయి తానేం తప్పు చేయలేదని, తనలాగా చాలామంది అబ్బాయిలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు. తనకు న్యాయం జరుగుతుందని, కెరీర్లో డౌన్ఫాల్ అయినా మళ్లీ ఊపందుకుంటానని చెప్పాడు. తనకు సినిమా ఛాన్సులు ఇవ్వాలని కోరాడు.